नमस्कार सिटी तेलंगाना वार्ताल की स्वागत ना पेर ममसा वार्ताल मुंदुगा मुख्यांशालु चूद्दाम జన్నారం దట్టమైన అడవి ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో పర్యటించిన రామగుండం సిపి రేమా రాజేశ్వరి ప్రజల రక్షణ గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం పోలీసులు నిరంతరం కృషి చేస్తారంటూ వెళ్ళాడు. మంచిర్యాల టికెట్ ఆశిస్తున్న వారిలో నేను ఒకడిని. బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం మేరకే పని చేస్తానన్న ఫిలిం కార్పొరేషన్ మాజీ చైర్మన్ పుష్కరి రామ్మోహన్ రావు. బెల్లంపల్లిలో నూతనంగా నిర్మించిన పోలీస్ కమాండ్ కంట్రోల్ లో చోరీ, విలువైన వస్తువులు ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని దుండగులు. ఇరవై లక్షలతో ఆధునీకరించిన దండపల్లి మండల పెద్దపేట ప్రభుత్వ పాఠశాల ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే పాఠశాల విద్యాభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్న దివాకర్ రావు. కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ ఉపాధ్యాయులకు 12 నెలల వేతనాల మంజూరుకు సీఎం కేసీఆర్ ఆమోదం. హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కొమరంభీం జిల్లా సిఆర్టీయు. ప్రజల రక్షణతో పాటు గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం పోలీసులు నిరంతరం కృషి చేస్తారని రామగుండం పోలీస్ కమిషనర్ రేమా రాజేశ్వరి తెలిపారు. శుక్రవారం నాడు ఆమె మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని దట్టమైన అడవిలోని మారుమూల గిరిజన గ్రామం అల్లినగర్లో నిర్వహించిన పోలీసులు మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక గిరిజన మహిళలకు చీరలు, యువకులకు వాలీబాల్ కిట్లు పంపిణీ చేసి చిన్నపిల్లలకు బిస్కెట్లు పంపిపెట్టారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ మారుమూల గిరిజన గ్రామాలకు సైతం పోలీసు సేవలు అందించేందుకు పోలీసులు మీకోసం కార్యక్రమం నిర్వహించామని, మున్ముందు మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మరింతగా చేరువ అవుతామని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. యువకులు చెడు మార్గాలకు అలవాటు పడకుండా, బానిసాలు కాకుండా క్రమశిక్షణతో మొదలుకొని ఉజ్వలమైన భవిష్యత్తు నిర్మించుకోవాలని హితవు పలికారు. బెల్లంపల్లి పట్టణంలోని రామ్నగర్లో నూతనంగా నిర్మించిన పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని రామ్నగర్లో నూతనంగా నిర్మించిన పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ భవనంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటన బుధవారం రాత్రి జరిగిందని సమాచారం. ఈ సంఘటనలో 10 టేకు తలుపులు, 14 ఫ్యాన్లు, ఇతర ఎలక్ట్రికల్ పరికరాలు, శానిటేషన్ పరికరాలు చోరీకి గురయ్యాయి. భవన నిర్మాణ కాంట్రాక్టర్ కంకణాల పద్మారెడ్డి ఈ ఘటనపై బెల్లంపల్లి వన్ టౌన్ సిఐకి ఫిర్యాదు చేశారు. సుమారు 50 లక్షలతో భవనాన్ని నిర్మించారు. ఈ భవన నిర్మాణం పూర్తయి 4 ఏళ్ళు గడిచినప్పటికీ ఈ భవనంను పోలీస్ శాఖ ఆధీనంలోకి తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ భవనం ఖాళీగా ఉంటుంది. దీంతో ఈ భవనంలో ఆకతాయిలు అసాంఘిక కార్యకలాపాలకు ఆవాసంగా మారింది. కాంట్రాక్ట్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు నాకు 70 లాక్స్ పేమెంట్ పెండింగ్ ఉంది. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరుగుతూనే ఉన్నా, ఎలాంటి పేమెంట్ రాలేదు. ఎమ్మెల్యే గారు రాయంగా రాసిండ్రు లెటర్, మళ్ళీ అక్కడ కలెక్టర్ దగ్గర ఏ పేమెంట్ చేయకండి, మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిండ్రు, వాళ్ళు ఇచ్చిండ్రు, వీళ్ళు ఇచ్చిండ్రు అని చెప్పేసి కలెక్టర్ దగ్గర ఆపిండ్రు. వీళ్ళేమంటున్నారు పోలీస్ వారు, అవన్నీ అథెంటికల్లీ చూసుకోవద్దమ్మా, మీరు చూసుకొని కదా పనిచేయాలన్నారు. అప్పుడేమో వెంబడుండి దగ్గరుండి ఈ వెంటిలేటర్ పెట్టండి, ఈ కిటికీ పెట్టండి, ఈ శాండ్ వాడండి, ఇది చేయండి, అది చేయండి అని దగ్గరుండి పని చేపించిండ్రు. అప్పుడున్న డిఎస్పీ గారు
2019 గారు నాకు పేరంత ఐడియా లేదు 2019 నుంచి 2000 ఎలక్షన్స్ తర్వాత ఆ టైం లోపల చేపిచ్చారు నేను ఎలక్షన్ తర్వాత ఎమ్మెల్యే గారు కూడా ఎలక్షన్ తర్వాత లెటర్ ఇచ్చారు ఏమని కలెక్టర్ గారికి పంపించిండు ఇప్పుడేమంటున్నారు ఎందుకు క్యాన్సిల్ చేసిండు ఎమ్మెల్యే గారు ఈ లెటర్ అని అడిగితే నా ఇష్టం నా ఫండ్ నిన్నెవరు ఏమన్నారు పోలీసులకు ఏదో పోలీసుడు అడిగితే నేను ఇచ్చిన అయినంత మాత్రాన నీకు పేమెంట్ ఇవ్వాల నేను ఎందుకు ఇస్తా అంటున్నాడు విత్ ఇన్ ద పార్టీలా నేను ఎవరికి చెప్పుకోలేను చెప్పుకున్నా అయినా కూడా లెటర్స్ పెట్టాను ఎవరికి సీఎం గారికి పెట్టాను ఐటీ మినిస్టర్కి పెట్టాను బాలకృష్ణన్ గారికి లెటర్ పెట్టాను ఎందుకంటే సేమ్ పార్టీలా తిరుగుతున్నా ఆయనను బదనాం చేయొద్దనే ఒకే ఒక ఉద్దేశంతో కానీ ఈ రకంగా దొంగతనాలు కూడా చేపిస్తే ఇప్పుడు చెప్పక తప్పడం లేదు ఎందుకు అంటే ఇవన్నీ పోయిన తర్వాత మన ఊరికి ఒక ఆస్తి 3 ఎకరాల స్థలం ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసిండ్రు నాకు అప్పుడు ఆ 3 ఎకరాల స్థలానికి చుట్టూ ఫెన్సింగ్ వేసిండ్రు అంత ఇప్పుడు ఒక ఫెన్సింగ్ తీగ కూడా లేదు దీన్ని కాపాడండి సార్ అని చెప్పేసి సిఐ గారు ఏసీపీ గారు కోరితే అప్పుడేం చేసిండ్రు నా మీద ఒక ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిండ్రు కేసు పెడితే అరే నేను ఇక్కడ రానేలేదు మీరెందుకు కేసు పెట్టిండ్రు అని చెప్పేసి హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు ఆ కేసు మీద నేను క్వాష్ వేసుకున్నా నేను బెల్లంపల్లి ఊరికే రాలేదు నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం ఏంది అని ఇప్పుడు మళ్ళీ నేను ఏసీపీ సార్ దగ్గరికి వెళ్ళిన సిఏ సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమంటున్నారు మీరు ఒక కంప్లైంట్ రాసేయండి అంటున్నారు నేనే దగ్గరుండి ఆ డోర్స్ ఎవరు తీసుకుపోయినరో వాళ్ళ సిఐ సార్ ఒక ఎస్ఐ గారిని పంపించిండ్రు అక్కడ చెప్పిండ్రు ఇక్కడ డోర్లు ఇక్కడ డోర్లు ఇక్కడ డోర్లు అని చెప్పేసి అంటే పేర్లు తెలియవు ఎవరిలో కూడా నాకు కరెక్ట్ గా ఐడియా లేదు మంచిర్యాల నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న వారిలో తాను కూడా ఉన్నానని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పుష్కరి రామ్మోహన్ రావు తెలిపారు. శుక్రవారం మంచిర్యాలలో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశించే వారు చాలా మంది ఉన్నారని ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ అడగటంలో ఎలాంటి తప్పు లేదని అన్నారు. టికెట్ ఎవరికి వచ్చినా సమిష్టిగా అభివృద్ధి విజయానికి కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గతంలో టికెట్ ఆశించినప్పటికీ దివాకర్ రావుకు టికెట్ రావడంతో ఆయన విజయం కోసం పాటుపడ్డానని తెలిపారు. మంచిర్యాల పరిసర ప్రాంతాల్లో సింగరేణి గనులపై కొత్తగా సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు రామ్మోహన్ రావు సినిమా డైరెక్టర్ అశోక్తో కలిసి వివరించారు. సింగరేణి సంస్కృతి కార్మికుల సమస్యల జీవన విధానం ఇతివృత్తంగా సినిమా తీయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు సన్నివేశ ప్రదేశాలను పరిశీలించామని ఆయన వివరించారు. మంచిర్యాల గోదావరికని ప్రాంతాల్లోనే సింగరేణి గనులను పరిశీలించగా నవంబర్ డిసెంబర్ మాసంలో సినిమా తీయడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ మేరకు సింగరేణి యాజమాన్యం అనుమతి కోసం దరఖాస్తు చేస్తామని ఆయన అన్నారు. సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటారని ఆయన తెలిపారు. We are planning to shoot a film. I think the Ashok has just background is telling us. Pillars of India ka film vishnaru. Dantarvata mana Anushka toni Bagmati chesnaru. Then ippudu Akshay Kumar toni production lo cinema chesnaru. Dantarvata Salman Khan toni ippudu cinema chesnaru. Producer Salman Khan as a producer is doing a film. Aithe rendu Hindi film chestunnaru. That continuation lo manatoni we are planning for a cinema. ఆన్ సింగరేణి ఉంది ఈ సింగరేణి కల్చర్లా మెయిన్ దాంట్లో స్టోరీస్ దానికి కష్టాలు దానికి ఇప్పుడున్న బెటర్మెంట్స్ గురించి సినిమా బట్ ఇట్స్ ఎ పొలిటిక్ ఇట్స్ ఏ జనరలీ కమర్షియల్ ఫిల్మ్ నాట్ లైక్ ఏదో మన డాక్యుమెంటరీ కాదు కంప్లీట్లీ మంచి మంచి పెద్ద పెద్ద యాక్టర్స్ పెట్టి సినిమా చేద్దాం అనుకుంటున్నాము ఇప్పుడు ఇదే లక్ష్యంగా తెలుసుకునే ఏంటంటే ఇక్కడ చాలా హాట్ ఉంది మనం నవంబర్ డిసెంబర్లో షూట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాము వాళ్ళ ఫిల్మ్ అయిపోయే వారు కూడా నేను అనుకుంటా ఆ టైం వరకు అక్టోబర్ వరకు సెప్టెంబర్ అక్టోబర్ వరకు అయిపోతుంది ఇంకోటి ఒక సైలెంట్ ఫిలిం కంప్లీట్లీ పుష్పక విమానం అనే ఒక ఫిలిం వచ్చినట్టు ఐడియా ఉందో లేదు పుష్పక విమానం స్టైల్లో కంప్లీట్లీ సైలెంట్ మూవీ అంటే నో డైలాగ్స్ ఓన్లీ ద మ్యూజిక్ మీద నడుస్తుంది ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అది కూడా రిలీజ్ ఉంటుంది ఇప్పుడు ఒక 2 సినిమాలు వాళ్ళు రిలీజ్ ఉన్నాయి అవి రిలీజ్ అయినాక ఇమీడియట్లీ కంటిన్యూ చేసి మనకు నవంబర్ డిసెంబర్లో మంచి వెదర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ చేద్దామని అనుకుంటున్నాము దాని గురించి లొకేషన్స్ అని రిక్కీ చేసినాం ఇక్కడ అంటే
ఎట్లా ఉంటుంది సింగరేణి ఇప్పుడు రామగుండం పోయేటప్పుడు రామగుండం కూడా చూద్దాం అనుకుంటున్నాం కొంచెము ఇక్కడ ఇక్కడెక్కడ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా చూసుకొని మోస్ట్ ఆఫ్ నవంబర్లో యాక్టర్స్ కూడా మోస్ట్ మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా దండపల్లి మండలంలోని పెద్దపేట గ్రామంలో 20 లక్షలతో ఆధునీకరించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే దివాకర్ రావు మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాదవ సంతోష్ ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం పెద్దంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రాథమిక పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం అభివృద్ధి పనులను నేడు కలెక్టర్ ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా వ్యవస్థ బాగుంటే సమాజం బాగుంటుంది కాబట్టి విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్న తెలంగాణ ప్రభుత్వంకు ప్రతి ఒక్కరూ వెన్నుదండుగా ఉండాలని అన్నారు. ప్రతి ఒక్కరూ పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీ స్త్రీలు బాలింతలు పూర్తి ఆరోగ్యంతో ఉండేందుకు శిశు మరణాలను తగ్గించడానికి కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేయగలిగారు. ఈరోజు స్కూల్ మీద పెట్టే ఖర్చు ఎంత తెలుసా? 7,200 కోట్లు పైబడి స్కూల్ మరమ్మతులు అంటే అర్థం చేసుకోండి. చూడండి ట్యాంక్ అక్కడ వాచేసిన బ్రహ్మాండంగా అక్కడ టాయిలెట్స్ రాష్ట్రంలో అన్ని స్కూల్ ఇదే సేమ్ కలర్ ఎక్కడ చూసినా కలర్ అంటే తెలంగాణ గుర్తు వచ్చే దిశగా స్కూల్ ఒకే రకం కలర్ బ్రహ్మాండంగా చూడండి. బాగా అంత గ్రౌండ్ ఎట్లుంది అందమైన గ్రౌండ్ లొత్తుకులు ఎత్తుపల్లాలనే ఇది ఎంత లోతుండే ఏమైంది బ్రహ్మాండంగా లేవలేదు. చూడండి అక్కడ బయట బ్రహ్మాండంగా మంచి గది చేయడం జరిగింది. బెంచెస్ ఎలాంటి బెంచెస్ అంతకుముందు బెంచ్ ఇరిగిన బెంచ్ ఖాళీ ఇరిగింది బల్లలేంది ఏదో అట్లా కూర్చుంటారు. మేము చదువుకున్నప్పుడు మాకు బెంచే లేవు. మేము కింద కూర్చున్నాం తట్లకి తట్ల తట్లేసిన కూర్చున్నాం. మేము చదువుతున్న రోజుల్లో ఇలా తట్లు కాదు ఉట్టి బెంచ్లు కాదు ఒక మంచి క్వాలిటీ ఒక మంచి క్వాలిటీ పిల్లలందరికీ కూడా అన్ని రకాల వసతులు కావాలని మన మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా 12 వర్క్స్ తీసుకోవడం జరిగింది. అంటే మనకి ఏ స్కూల్ కి ఓకే ఏమేమి వర్క్స్ అవసరం ఉన్నాయని బాగా ఆలోచన చేసి ఒక 12 వర్క్స్ లాగా తీసుకోవడం జరిగింది. అవి ఎట్లా అంటే మన ప్రహరీ గోడ కావచ్చు, ఎలక్ట్రిఫికేషన్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, కిచెన్ షెడ్ కావచ్చు, అట్లానే మనకి ట్యాప్స్ డ్రింకింగ్ వాటర్ ట్యాప్స్ కావచ్చు, అడిషనల్ క్లాస్ రూమ్స్ కావచ్చు, ఇట్లా అన్ని రకాలుగా తీసుకుంటూ పోతే మైనర్ మేజర్ రిపేర్స్ కావచ్చు, అట్లనే డ్యూయల్ డెస్క్స్, గ్రీన్ చాక్ బోర్డ్స్ అండ్ ప్రతి దగ్గర పెయింటింగ్ ఇట్లా 12 అంశాల్లో ప్రతి స్కూల్లో అన్ని కూడా ఉండాలి. అప్పుడే పిల్లలందరికీ కూడా అన్ని రకాలుగా వసతులు వస్తాయని ఆలోచించి మనము ఇప్పుడు మొదటి విడుదలలో 248 స్కూల్స్ కి అన్నిటికీ కూడా ఇవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనం కూడా కొంచెం ఆలోచన చేయాలి. మనం అందరం కూడా గవర్నమెంట్ స్కూల్స్ కి పంపించాలి. మన పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ కి పంపిస్తాం కొందరు ఆలోచన చేసి అక్కడ పోతే ఎక్కువ ఉంటుందని, కానీ అక్కడికంటే ఇక్కడే మనకి చదువు ఎక్కువ ఉంటుంది. చదువుతో పాటు మనకి మిగతా కార్యక్రమాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాథమిక పాఠశాల మనం ఏరియా మనకి ఇంత ఏరియా దొరకదు. చిన్న పిల్లలకి ఓన్లీ ఆ చిన్న రూమ్ అంతా పెట్టుకొని ఆ రూమ్ లోనే క్లాసులు చెప్తుంటారు. అది మనకి ఒక చదువే కాదు మొత్తం మనిషిలాగా డెవలప్ అవ్వాలంటే మనం అన్ని రకాలుగా గవర్నమెంట్ స్కూల్లే మంచిగా ఉంటుంది. ఇంతకు ముందు మాట్లాడుతూ సర్పంచ్ గారు కూడా చెప్పారు, సర్పంచ్ గారు ఇదే గవర్నమెంట్ స్కూల్లో చదివారు. ఎంపీపీ గారు చెప్పారు, ఎంపీపీ గారు ఇదే గవర్నమెంట్ స్కూల్లో చదివారు. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివచ్చున్నాను. సో మనకి ఇంతకంటే మనమరి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ ఆర్షివన్ ఏరియాకు బదిలీ అయ్యారు. అక్కడ పనిచేసిన నారాయణ పదవి విరమణ పొందడంతో యాజమాన్యం అయిన ప్లేస్ లో చింతల శ్రీనివాస్ ను ట్రాన్స్ఫర్ చేసింది. ఏరియా జిఎం చింతల శ్రీనివాస్ రామగుండం ఆర్జీవన్ ఏరియాకు బదిలీ అయ్యారు. ఈ మేరకు శుక్రవారం సింగరేణి ఉన్నత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం ఏరియా జిఎం కార్యాలయం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిఎం చింతల శ్రీనివాస్ మాట్లాడుతూ ఏరియాలో అందరి సహకారం మరవలేదన్నారు. రామగుండం ఆర్జీవన్ జిఎంగా బదిలీ చేసినందుకు సింగరేణి యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు సహకారం అందించిన వారందరికీ రాబోయే జిఎంకు సైతం సహాయ సహకారాలు అందించాలని అన్నారు. చాలా చక్కగా పనిచేసింది. ఈ సందర్భంగా మందమరి ఏరియాలో పనిచేస్తున్న అందరు అధికారులు, ఉద్యోగస్తులు, యూనియన్ నాయకులని నా తరఫున వారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే సంస్థ నన్ను ఇప్పుడే ఆర్డర్ వచ్చింది. నన్ను ఆర్జీవన్ జిఎంగా పనిచేయడానికి నాకు అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా సిఎన్ఎండి గారికి,
సీఎం శ్రీధర్ గారు, సీఎం ఎండి గారికి, అట్లాగే డైరెక్టర్స్కి వెంకటేశ్వర రెడ్డి సార్కి, అట్లాగే శ్రీనివాస్ సార్ డైరెక్టర్ ఓపిక్ గారికి కూడా మనస్ఫూర్తి ఈ సంవత్సరం ఈ సందర్భంగా నేను ఉద్యోగం తెలియజేస్తున్నాను. నాపై మంచి అభిప్రాయంతో నన్ను ఆర్జీవన్కి జీఎంగా ఇచ్చినందుకు, ఏ విధంగానైతే మన్నవారిని చాలా అభివృద్ధి ప్రదంలో నేను కంపేర్ టు ఎర్లీ ఇయర్స్ చాలా చక్కటి పర్ఫార్మెన్స్తో మనం గత 3 సంవత్సరాలు నడిపాం. వచ్చే జన్మ మీద కూడా ఇదే విధంగా అందరు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెన్నూరు మున్సిపాలిటీలో నిర్వహించి తలపెట్టిన తైబాసార్ వేలాన్ని అధికారులు వాయిదా వేశారు. సభ్యులు సరైన ధృవపత్రాలు సమర్పించకపోవడంతో వేలాన్ని వాయిదా వేస్తున్నామని అధికారులు ప్రకటించగా, మున్సిపల్ ఆదాయానికి అధికారులు గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నారని పలువురు ఆరోపించారు. కాగా వేలంలో పాల్గొనడానికి వచ్చిన సభ్యుల నుండి సరైన ధృవపత్రాలు లేనివే అధికారులు వేలాన్ని వాయిదా వేశారు. వేలం పాట వాయిదా వేసి మున్సిపాలిటీ ఆదాయానికి గండి కొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని సభ్యులు ఆరోపించారు. గత సంవత్సరం కూడా ఇలాగనే సరైన పత్రాలు లేవని వేలం పాటను వాయిదా వేసి మున్సిపల్ అధికారులు జేబులు నింపుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏది ఏమైనా ఈసారి ఖచ్చితంగా వేలం పాట నిర్వహించాల్సిందేనని సభ్యులు ఖరాఖండిగా తెలియజేశారు. మొన్న 24 తారీఖు నాడు టెండర్ వేశారు పశువుల సంతావను, తైవాన్ బజార్, ఈ రెండింటికి 29 నాడు డేట్ ఇచ్చారు వేలం పాడడానికి. ఆ రోజు వస్తే అది సాల్వింగ్ సర్టిఫికెట్ అని కమిషనర్ సార్ లేడని క్యాన్సిల్ చేశారు. మళ్ళీ ఈరోజు 31 నాడు టెండర్ వేశారు. కంపల్సరీ సాల్వింగ్ సర్టిఫికెట్ అంటే బ్యాంకులలో పోతే సాల్వింగ్ ఇవ్వట్లేదు. కమిషనర్ గారికి అడిగితే సాల్వింగ్ లేని వేయ అన్నాడు. ఈరోజు కూడా బంద్ పెట్టారు వేలం చేశారు. వేలం పాట బంద్ పెట్టారు. వచ్చే నెల 10 తారీఖు ఇట్లా పెడతామన్నారు అని చెప్పి జనసినాక 31 తారీఖు ఇవాళ వచ్చినాం. మళ్ళా 10 నుంచి 10 నిమిషాల దాకా 12 అవుతుంది. ఇప్పటి వరకు కమిషనర్ సార్ లేడు. రాజ్ కుమార్ సార్ అడిగితే ఈ బ్యాంకులో ఈ నెల మార్చి నెల అది ఏంటంటే బ్యాంకుది సాల్వెన్స్ సర్టిఫికెట్ గత 15 రోజుల నుండి మేము తిరుగుతున్నాం. ఏ బ్యాంకులో పోయినా సాల్వెన్సీ ఇస్తలేడు సార్. మరి సాల్వెన్సీ ఇస్తలేదంటే లేదంటే మరి చెక్లు పెట్టమంటే చెక్లు పెడతాం, అమౌంట్ పెట్టమంటే అమౌంట్ పెడతామని చెప్పినాం. అయినా లేదు సాల్వెన్సీ లేదు, మేము టెండర్ పెట్టామని. ఫస్ట్ ఏమో ఫస్ట్ 29 తారీఖు రోజు కమిషనర్ గారికి ఫోన్ చేస్తే ఏమన్నాడు అంటే చెక్లు పెట్టచ్చు అన్నాడు. ఇప్పుడు ఏమంటాడు, చెక్లు ఇప్పుడు ఏం లేదు, సాల్వెన్సీ కంపల్సరీ కావాలి అంటున్నాడు. మళ్ళీ అయితే మళ్ళా క్లోజ్ ఎవరాలి అని పోయినసారి కూడా అట్లనే రద్దు చేసిండు. ఇప్పుడు కూడా అదే. అంధత్వ నివారణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కేతన్పల్లి మున్సిపల్ చైర్మన్ జంగం కళ కోరారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ రాముడి ఉమాదేవి కుమార్, మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ మాట్లాడుతూ వార్డులోని ప్రజలు కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అవసరం ఉన్న వారికి అద్దాలు వెంటనే ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. శస్త్రచికిత్స అవసరమైన వారికి మంచిర్యాల హాస్పిటల్ ద్వారా చేయించడం జరుగుతుందని అన్నారు. జరుగుతున్న ప్రోగ్రాము అందులో భాగంగానే ఈరోజు మన కాలనీలో జరుగుతుంది. దీని ఉద్దేశము ఎవరి పేదవారైనా, ఎవరి పైసలు ఉన్నా లేకున్నా కూడా కంటి చూపు చూసుకున్న పరిస్థితిలో కొంతమంది ఉన్నారు. దాన్ని ఉద్దేశించుకునే ఈరోజు మన కేసీఆర్ గారు ఈ పథకం అనేది పెట్టడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని కంటి చూపు ఇక్కడ మన పరీక్ష చేయించుకొని కళ్ళద్దాలు మందులు తీసుకొని పోగలరని చెప్పని వారికి ధన్యవాదాలు చెబుతున్నాం. ప్రభుత్వ ఆదేశానుసారము కంటి వెలుగు కార్యక్రమం మనము 100 వర్కింగ్ డేస్ ప్రోగ్రామ్ కింద చూసుకొని మరి కాతంపల్లి మున్సిపాలిటీలోని 22 వార్డులకు కానీ మనం షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నాం. అందులో భాగంగా ఈరోజు మన 17 వార్డులోని స్థానిక ఈ బీజోన్ సెంటర్లో ఉన్న శిశుమందిర్ స్కూల్ పక్కన ఈ ప్రోగ్రాం మనం ఇక్కడ ఈరోజు స్టార్ట్ చేసుకున్నాం. నిన్నటి వరకు మనకు 16 వార్డులకు కలిపి ప్రోగ్రామ్ కంప్లీట్ అయింది. అలా 17 వార్డులు చేస్తాం. నిన్నటి వరకు సుమారు 9,400 మందికి ఇక్కడ పరీక్షలు చేయడం జరిగింది. దాంట్లో 3,300 మందికి మనము గ్లాసెస్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక 400 మందికి మనము గ్లాసెస్ అండ్ వాళ్ళకి ఏమన్నా సర్జరీ చిన్న అవసరం ఉంటే మంచిర్యాలకు రిఫర్ చేయడం జరిగింది. ఇప్పటివరకు 16 వార్డులో కంప్లీట్లో 5 దాంట్లో కింది 12-13 వార్డులకు సంబంధించి ఈ దూర చూపు సంబంధించిన గ్లాసెస్ కూడా మంచిర్యాల తల్లికి తెప్పించి వాళ్ళకి ఇంటింటికి ఆర్పి ఆశ ద్వారా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. దీనికి పట్టణంలోని
మన ఆర్పీలు వైద్య సిబ్బంది కౌన్సిలర్స్ మీడియా మిత్రులు ప్రజలు అందరూ కూడా సహకరిస్తున్నారు ఇక ముందు జరగబోయే మిగిలిన వార్డులకు కూడా అందరూ కూడా ఈ విధంగానే సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా ప్రభుత్వం వారు ఇంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రోగ్రాం చేపట్టి మన వార్డులోని మన ఇంట్ల మధ్యలో కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ ఉపాధ్యాయులకు 12 నెలల వేతనాలు మంజూరుకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలపడంతో కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలో గిరిజన సీఆర్టీఈలు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా నిరీక్షణ 12 నెలల వేతనం సాధించడం తీరిన వేళ జిల్లాలోని సీఆర్టీఈలు సంతోషంతో ప్రభుత్వాన్ని అభినందించారు 12 నెలల వేతనం సాధించడంలో గౌరవం జరిగిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్థానిక ఎమ్మెల్యే ఆతరం సక్కు జిల్లా పరిషత్ కోవా లక్ష్మి తమ సమస్యలతో సాధనలో ముందుండి నడిపించిన పీఆర్టీఓ రాష్ట్ర జిల్లా కమిటీ నాయకులకు అశోభా జిల్లా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు సీఆర్టీలకు 12 నెలల వేతనంతో కూడినటువంటి జీతభత్యాలు ఇవ్వడానికి జీవ ప్రకటన చేసినందుకు మేము అందరం హర్షం వ్యక్తం చేస్తున్నాం ఈ వేతనానికి కృషి చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సంఘం పీఆర్టీయూ సంఘం ఈ పీఆర్టీయూ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వారు వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ మండల శాఖ నుంచి జిల్లా శాఖ నుంచి వారికి మేము రుణపడి ఉంటాం కేశారుకు రుణపడి ఉంటాం ఇదే విధంగా 12 నెలల జీతంతో పాటు సీఆర్టీలందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తూ అన్ని విధాలుగా అన్ని సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం ఈ సందర్భంగా కేశారు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసినాం వారు మాకు 12 నెలల వేతనం ఇస్తూ మాకు సర్క్యులర్ జారీ చేసిండు కాబట్టి ఆ సందర్భంగా మాకు సహకరించిన పీఆర్టీఓ మాకు సహకరించిన పీఆర్టీఓ రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు జిల్లా కమిటీ సభ్యులు అలాగే మా రాజకీయ ఎమ్మెల్యే గారు ఆత్రం సక్కు గారికి మరియు జెడ్పీ చైర్మన్ కోవా లక్ష్మి గారికి అలాగే మా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ సత్యవతి రాథోడ్ గారికి ఫైనాన్స్ మంత్రి గారికి అలాగే మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు చేస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేస్తున్నాం కాబట్టి ఇక ముందుగా మాకు ఈ 12 నెలల వేతనంతో మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ అందరినీ ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేయాలని మేము పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా క్యాతన్పల్లి మున్సిపాలిటీలో సిరిధాన్యాలపై సిడిపిఓ స్వరూప అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సిడిపిఓ స్వరూప కౌన్సిలర్ ఎర్రబెల్లి హెంప్రేమలత రాజేష్ మాట్లాడుతూ మానవుని నిత్య జీవితంలో చిరుధాన్యాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్య స్థాయిని ఏ విధంగా మెరుగుపరచుకోవచ్చునో తెలిపారు గర్భాశయ దశ నుండి మొదటి 1000 రోజుల ప్రాముఖ్యతను గురించి వివరించారు ఆహారంలో సిరిధాన్యాలు తీసుకోవడం ద్వారా అనేక రకాల ఆరోగ్య సమస్యల నుండి బయటపడవచ్చని ప్రతి ఒక్కరూ పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవాలని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీ స్త్రీలు బాలింతలు పూర్తి ఆరోగ్యంతో ఉండేందుకు శిశు మరణాలను తగ్గించడానికి కృషి చేస్తుందని పేర్కొన్నారు అదేవిధంగా మహిళలకు కావాల్సిన ఐరన్ కానీ కాల్షియం కానీ ఏ ఆహార పదార్థాల్లో ఉంటాయని ఇక్కడ అంగన్వాడీ టీచర్ల ద్వారా ఇక్కడికి వచ్చిన సిడిపిఓ సూపర్వైజర్ ద్వారా వీళ్ళకు కొంత తెలియజేసి ఏ మహిళ కూడా గర్భిణిగా ఉన్నప్పుడు బాలింత ఉన్నప్పుడు మరణానికి గురి కాకుండా పూర్తి సంపూర్ణ ఆరోగ్యంతో పిల్లలు కానీ మన తెలంగాణలో ఆరోగ్య తెలంగాణ ఉండడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు మన రాష్ట్రంలో ఉన్న ప్రతి పల్లెలు గ్రామాల్లో పట్టణాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో ఈ యొక్క కార్యక్రమాన్ని అరేంజ్ చేసినందుకు మేమందరం చాలా సంతోషంగా ఉంటూ రాను రోజులలో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి నెల నిర్వహించి మన దగ్గరున్న మహిళలు పూర్తి ఆరోగ్యంతో పూర్తి అది గర్భిణీ స్త్రీలు త్వరగా మంచిగా ప్రసూతి జరిగి పిల్లల మరణాలను తగ్గించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టినందుకు మాంతుగా మేమందరం ఈ దీంట్లో కృషి చేస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వం ఇది ఏర్పాటు చేసినందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు పూర్తిగా అన్యాయం చేస్తుందని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతి బీజేపీకి పడుతుందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు పూర్తిగా అన్యాయం చేస్తుందని రాబోయే రోజులలో గతంలో కాంగ్రెస్కు పట్టిన గతి బీజేపీకి పడుతుందని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు శుక్రవారం శివంపేట మండల పరిధిలోని దొంతి ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శివంపేట మండల బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీర్ హరీష్రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఎమ్మెల్సీ మల్లేశం, కార్పొరేషన్ చైర్మన్లు దేవేందర్ రెడ్డి, ఎర్రోల శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఒక్కసారి తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత పరిస్థితులను ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆచరిస్తున్న ప్రభుత్వ పథకాలను దేశం మొత్తం అనుసరిస్తుందని తెలిపారు. దేశానికే రోల్ మోడల్గా దిక్సూచిలా తెలంగాణ రాష్ట్రం తయారైందని అన్నారు. త్వరలోనే సొంత జాగాలలో ఇళ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు పండిన పంటను అమ్ముకోవడానికి ఎన్నో బాధలు పడ్డ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అలాంటి బాధలు లేవని గుర్తు చేశారు. పెట్రోల్ డీజిల్ మీద సెస్సుల రూపంలో ఢిల్లీలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దోచుకున్నది. బీజేపీ వాళ్ళు దేశంలో క్రూడాయిల్ ధర ప్రపంచ వ్యాప్తంగా తగ్గింది. క్రూడాయిల్ ధర తగ్గితే పెట్రోల్ డీజిల్ ధర తగ్గాలి. కానీ వీళ్ళు ధర తగ్గించలేదు, కానీ ధరలు పెంచిండు. ఎట్లా పెంచిండు? ఈ సెస్సు ఆ సెస్ అని సెస్సుల రూపంలో 89,967 కోట్లు ఈ తెలంగాణ ప్రజల నుంచి సెస్సుల రూపంలో దొడ్డిదారిగా బీజేపీ ప్రభుత్వం ఇలా దోచుకుంటా ఉన్నది. కేసీఆర్ ఏమో పేదల కోసం ఆలోచిస్తుండ్రు, కానీ కేంద్ర ప్రభుత్వం మా రైతులు వాడే ట్రాక్టర్ల మీద పన్నులు వేస్తారు, ట్రాక్టర్లు పోసే డీజిల్ మీద సెస్సులు వేస్తారు, పేదలు వాడే మోటార్ సైకిల్లో వాడే పెట్రోల్ మీద సెస్సులు వేస్తారు. సెస్సులు వేసుడు దోచుకున్నడేమో బీజేపీ అంతైతే పేదలను ఆదుకోవడం ఇలా మన కేసీఆర్ గారు అంతై కావాలి. మరి మనం అందరం కూడా బాగా పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏది అడిగినా మనకి ఇస్తలేదు. ఆనాడు ఎంతటో గారి కిరణ్ కుమార్ రెడ్డి మీకు యాదుకుంటచ్చు, నేను అసెంబ్లీలో గల్లా పట్టుకొని గట్టిగా బల్ల గుద్ది అడిగిన మా రోజు. లక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ లో 10th విద్యార్థులకు ప్యాడ్లు పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పాఠశాలలకు మంచి పేరు తీసుకురావాలని పేర్కొన్నారు. విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు బాగా రాయాలని, జిల్లాలోని ప్రథమ స్థానంలో ఉండాలని వారు కోరారు. శివ శివ గారికి ఐఐటి సీట్లు రావడం పోయినసారి చాలా సంతోషదాయకం. ఇప్పుడు కూడా ఐఐటి సీట్లు కానీ 10 to 10 జిల్లాలో ఒక మంచి ర్యాంకు రావాలని మా తరఫున మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా చదివితే ఎందుకు రా సీటు మనకు? మేము కూడా నాది 95-96 బ్యాచ్ వేసేసి నేను కూడా చదివినాం, కానీ మేము పై చదువులు చదవలేకపోయాం. కానీ మీరు మాత్రం ఖచ్చితంగా చదవాలి, మీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి, మీ గురువుల పేరు నిలబెట్టాలి, గురువులకు మర్యాద ఇవ్వాలి, మంచి బోధన మంచి క్రమశిక్షణ పొందాలని. మరియు ఈ మధ్య ఎక్కువ వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు బాగా వినియోగం. శ్రీరాంపూర్లో ఆంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణ ముగింపు కార్యక్రమాన్ని, అలాగే పట్టాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ మల్లెత్తుల రాజేంద్ర పాణి, అధ్యక్షులు తోట సురేష్, ప్రధాన కార్యదర్శి మల్లెత్తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీతారాములకు అభిషేకాలు నిర్వహించారు. జీఎం సంజీవరెడ్డి, టీబీ జిగేస్ ఏరియా ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్రెడ్డి, కౌన్సిలర్ పూదారి కుమార్లు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రభాత సేవ చేశారు. అనంతరం శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించారు. ఆలయంలో లోక కళ్యాణార్థం శాంతి హోమం జరిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బొద్దున రమేష్, రేగెల ఉపేందర్, సతీష్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జన్నారం దట్టమైన అడవి ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో పర్యటించిన రామగుండం సిపి రేమా రాజేశ్వరి, ప్రజల రక్షణ, గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం పోలీసులు నిరంతరం కృషి చేస్తారంటూ వెల్లడి. మంచిర్యాల టికెట్ ఆశిస్తున్న వారిలో నేను ఒకడిని. బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం మేరకే పనిచేస్తానన్న ఫిలిం కార్పొరేషన్ మాజీ చైర్మన్ పుష్కొరి రామ్మోహన్ రావు. బెల్లంపల్లిలో నూతనంగా నిర్మించిన పోలీస్ కమాండ్ కంట్రోల్లో చోరీ, విలువైన వస్తువులు ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని దుండగులు.
20 లక్షలతో ఆధునీకరించిన దండపల్లి మండల పెద్దపేట ప్రభుత్వ పాఠశాల ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే పాఠశాల విద్యాభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్న దివాకర్ రావు. కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ ఉపాధ్యాయులకు 12 నెలల వేతనాల మంజూరుకు సీఎం కేసీఆర్ ఆమోదం. హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కొమరంభీం జిల్లా సీఆర్టీయు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.